My dear friends, my dear masters, and my dear gods, ధ్యానమిత్రులారు, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ధ్యానమిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీని ద్వారా మనం మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతో జ్ఞానాన్ని మనం అందుకుంటూ మరి అందరికీ చేరవేసే భాగ్యం మనకు కలిగినందుకు ఈ విశ్వానికి మనం సదా కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి సంకల్పం ధ్యాన జగత్ నిర్మాణంలో మన ఇంటి వద్ద నుండే ధ్యాన ప్రచారం చేసే అవకాశం భాగ్యం మనకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా లభిస్తుంది మిత్రులారా. మరి మీ మొబైల్లోని వాట్సాప్ గ్రూపుల్లో మీ మిత్రులకు వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా ఈ ఆడియో యొక్క లింక్ను మీరు పంపించినట్లయితే మరి వారు కూడా దీని ద్వారా ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుని వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకుని వారు ఆనందంగా జీవించేందుకు మనం తప్పకుండా అందరికీ చేరవేద్దాం మిత్రులారా. మరి ఈరోజు ఈ ఆడియోలో మనం ఆరా అంటే ఏమిటి, ఆ ఆరాని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం మిత్రులారా. ముందుగా ఆరా అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆరా అనేది ఈ భూమి మీద ప్రతి జీవికి తన భౌతిక శరీరం చుట్టూను ఆవరించి ఉన్నటువంటి ఒకనొక శక్తి శరీరం, దీన్నే ఎనర్జీ ఫీల్డ్ అంటాం లేదా ఎథరిక్ బాడీ అని అంటాం. మరి ఈ ఆరా ఆధారంగానే మనలో ఉన్నటువంటి మానసిక, భౌతిక, భావావేశ, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎమోషన్స్ అయితేనేమి, స్థితులైతేనేమి ఉంటాయి. ఈ యొక్క మన ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉందో, అంటే మన ఆరా ఏదైతే ఉందో, అది చాలా వాటిపైన ప్రభావితం చూపుతుంటుంది. అంటే మనం ఉంటున్నటువంటి భౌతిక పరిస్థితుల పట్ల, సమూహాల పట్ల, గాలి, నీరు, ఆహారము, వీటన్నిటి చేత మన యొక్క ఆరా ప్రభావితం అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు ఎలా అయితే మన భౌతిక దేహం పట్ల ఎంతో జాగ్రత్త తీసుకుంటామో, అంటే దానికి చక్కగా రోజు స్నానం చేపించి సుగంధ ద్రవ్యాలు పూసుకొని చక్కగా దాన్ని ఎంతో అద్భుతంగా మనం కాపాడుకుంటుంటాం, క్లీన్ చేసుకుంటుంటాం, అలాగే ఈ మన ఆరాని కూడా, మన ఎథరిక్ బాడీ పట్ల కూడా ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఆరా అనేది వివిధ రంగుల్లో ఉంటుంది. అలాగే ఈ ఆరా ఏడు పొరల్లో ఉంటుంది మిత్రులారా, 7 లేయర్స్ అంటారు. ఫస్ట్ లేయర్ ఏంటంటే దీన్నే ఎథరిక్ లేయర్ అని అంటాం లేదా ఫిజికల్ లేయర్ అని అంటాం. ఇది భౌతిక శరీరానికి చాలా దగ్గరలో ఉంటుంది. మనిషి యొక్క ఆరోగ్యం, ప్రభావం దీనిపైన ఆధారపడి ఉంటుంది మిత్రులారా. అంటే ఒక మనిషిని మనం, తన యొక్క ఆరోగ్య స్థితిని ఈ ఆరాని మనం చూసినట్లయితే చక్కగా తన కండిషన్ని గుర్తించవచ్చు. తన ఆరోగ్య కండిషన్ ఎలా ఉంది అనే విషయము దీన్ని చూడడం ద్వారా మనం చక్కగా చెప్పవచ్చు మిత్రులారా. అలాగే మన జ్ఞానేంద్రియాలు కూడా దీని మీద ప్రభావం చూపుతాయి. ఇక రెండవది ఆస్ట్రల్ లేయర్. ఇది మన ఎమోషన్స్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంటే రకరకాల ఎమోషన్స్ మన నుంచి వస్తున్నాయి అంటే అది ఈ ఆరాని బట్టి, ఈ సెకండ్ లేయర్ని బట్టి మన ఎమోషన్స్ ఉంటాయి మిత్రులారా. తర్వాత అది మూడోది, ఇది లోయర్ మెంటల్ లేయర్. ఇది మీ ఆలోచనలు, నమ్మకాలు, విలువలు మొదలగు వాటిని ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది. తర్వాతది నాలుగవది హయ్యర్ మెంటల్ లేయర్. ఇది మిగతా లేయర్స్కి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా. అంటే మీ పట్ల మీరు తీసుకునేటువంటి జాగ్రత్త, ఇంకా మీరు ఇతరుల పట్ల తీసుకునేటువంటి జాగ్రత్త దీనిపైన ఆధారపడి ఉంటుంది. తర్వాత 5th వన్, 5వది స్పిరిచువల్ లేయర్. ఇది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను సూచిస్తుంది. అంటే ఈ లేయర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే తన యొక్క స్పిరిచువల్ స్టేట్, అంటే ఆధ్యాత్మిక స్థితి ఏంటి అనేది చక్కగా ఐడెంటిఫై చేయొచ్చు. 6వది ఇంట్యూషనల్ లేయర్. ఇది మీకు వచ్చేటువంటి కళలు, అలాగే మీ అంతర్దృష్టిని ఇది తెలియజేస్తూ ఉంటుంది. అంటే మీ అంతరంగం నుంచి వచ్చేటువంటి సమాచారం ఎలా ఉంది, దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, సో ఇదంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. 7వది అబ్సల్యూట్ లేయర్. ఇది చివరి, మిగతా లేయర్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంటుంది. మరి ఈ ఆరాని మనం
క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఆరాన్ని శుద్ధి చేసుకోవడం అనేది తప్పనిసరి. మన భౌతిక దేహాన్ని ఎలా శుద్ధి చేసుకుంటున్నామో అలాగే ఈ యొక్క ఆరాన్ని కూడా మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి, కనీసం అప్పుడప్పుడు. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనం స్పిరిచువల్గా అద్భుతం ఎదుగుతాము, ఎనర్జీస్ బాగా తీసుకుంటాము, ఆలోచనలు మారుతాయి, ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి, అలాగే భౌతిక జీవితం కూడా హ్యాపీగా గడుస్తూ ఉంటుంది. మిత్రులారా, మరి ఈ ఆహారాన్ని శుద్ధి చేసుకునేందుకు మనం ఇప్పుడు కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. ఒకటి, సాల్ట్ వాటర్ బాత్, అంటే ఉప్పు నీటి స్నానం. ఇది చాలా అద్భుతమైనటువంటి చిట్కా మనం ఆహారాన్ని క్లీన్ చేసుకునేందుకు. పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి ఈ మాఘమాసంలో సముద్ర స్నానాలు ఇవి చక్కగా చేసేవాడు అప్పట్లో. ఎందుకంటే అలా చేయడం ద్వారా చక్కగా వాళ్ళ ఆరా అనేది అద్భుతంగా క్లీన్ అవుతూ ఉండేది, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండేవాడు. సో ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి సముద్రం దగ్గరికి వెళ్ళే టైం ఓపిక మనకు ఇప్పుడున్నటువంటి ఈ ఫాస్ట్ లైఫ్లో కుదరదు కాబట్టి, అందుకోసం మనం ఏం చేయవచ్చు అని అంటే, మనము నెలకి కనీసం ఒక 2 times, మంత్లీ 2 times మనము చేసేటువంటి తలస్నానంలో ఒక 3 tablespoons క్రిస్టల్ సాల్ట్, అంటే గల్లు ఉప్పు, టేబుల్ సాల్ట్ కాదండి, గల్లు ఉప్పు వేసుకోవాలి. చక్కగా ఉప్పు వేసుకొని ఆ స్నానం చేసినట్లయితే ఆ ఆర అనేది అద్భుతంగా క్లియర్ అవుతుంది. ఇకపోతే రెండవది, పచ్చని గడ్డి పైన నడవడం ద్వారా కూడా మనము మన యొక్క ఆరాన్ని క్లీన్ చేసుకోవచ్చు, శుద్ధి చేసుకోవచ్చు. అంటే పార్కుల్లో ఎక్కడైతే పచ్చని పచ్చిక మైదానాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి మనము కాసేపు హ్యాపీగా అక్కడ గడిపి, ఫ్రెండ్స్ చెప్పులు తీసి నడవాలి, చెప్పులు వేసుకొని నడవడం కాదు, చెప్పులు తీసి ఆ పచ్చిక మీద మనం నడుస్తూ ఉన్నట్లయితే ఆ అద్భుతంగా మన యొక్క ఆరా అక్కడ క్లీన్ చేయబడుతుంది మిత్రుల. తర్వాత మూడవ చిట్కా ఏంటంటే, పచ్చని చెట్లు ప్రకృతి ఒడిలో గడపడం ద్వారా కూడా మనము మన యొక్క ఆరాని క్లీన్ చేసుకోవచ్చు. అంటే మన పెద్దవాళ్ళు ఈ వనభోజనాలు అని చేసేవాళ్ళు అప్పట్లో, అంటే వారాంతపు వనభోజనాలు, చక్కగా ఒక మంచి పార్కులోకో ఒక అడవిలోకో వెళ్ళి అక్కడ చక్కగా ఒక రోజంతా గడిపి అందరితో హ్యాపీగా గడుపుకొని మళ్ళా తిరిగి వచ్చేవాడు. అంటే పచ్చని ప్రకృతిలో మనము హ్యాపీగా గడపడం ద్వారా కూడా ఆరా క్లీన్ చేయబడుతుంది మిత్రుల. తర్వాత నాలుగవది, చల్లని గాలి మరి సూర్యకాంతి వైపు మనం నిలబడి రెండు చేతులు చాచి కళ్ళు మూసుకొని హాయిగా అలా నిలబడడం, ఇది చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది మిత్రుల. అంటే ఇవి నేను చేసి అనుభవించి చెప్తున్న మాటలు, మీరు దయచేసి వీటిని ప్రాక్టీస్ చేయండి, మీలో వచ్చే మార్పుని మీరు గమనించండి, అప్పుడు మీరు అనుభూతి చెందండి, అప్పుడు నిర్ధారించుకోవచ్చు. అంటే ఉదయాన్నే సూర్యకాంతి వస్తూ ఉంటుంది, అంటే మన వాళ్ళు సూర్య నమస్కారాలని పెట్టేవాళ్ళు అప్పట్లో. అంటే ఆ సూర్యుని కాంతి మన మీద పడినప్పుడు ఆటోమేటిక్గా మన ఆరా క్లీన్ అవుతుంది. అలాగే సాయంత్రం పూట చక్కటి గాలి వస్తుంటుంది, ప్రశాంతమైన చల్లటి గాలి, ఆ గాలిలో హాయిగా రెండు చేతులు చాచేసి కళ్ళు మూసుకొని హాయిగా అలా నిలబడండి, అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు, మీరు ప్రశాంత స్థితికి వెళ్ళిపోతారు, అప్పుడు హ్యాపీగా మీ ఆరా అంతా క్లీన్ అవుతుంది. తర్వాత ఐదవది, ఇది ద బెస్ట్ మెథడ్, మెడిటేషన్, ధ్యానం ద్వారా ఆరాని మనం క్లీన్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీకు తర్వాత వీడియోలో ఆరా క్లీనింగ్ మెడిటేషన్ నేను పెట్టడం జరుగుతుంది, అది ఒక 1 hour ఉంటుంది, దాన్ని మనం చక్కగా చేసుకుందాం. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ, అంటే ధ్యానం ద్వారా ఆరాని క్లీన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఆరవది, మన లోపల క్షమని ప్రేమని ఈ రెండింటిని పెంచుకోవడం ద్వారా, అంటే మన లోపల ఎక్కువ ప్రేమ క్షమాగుణం నింపుకునే కొద్దీ మన చుట్టూ ఉన్నటువంటి ఆరా అద్భుతంగా క్లీన్ అవుతూ ఉంటుంది. సో వాటి కోసం మనం ప్రయత్నించాలి, సాధన చేయాలి. అంటే అందరినీ ప్రేమించడం, అందరినీ క్షమించడం, అన్నింటినీ ప్రేమించడం, అన్నింటినీ క్షమించడం. సో ఇది మనం చేయవచ్చు. ఇకపోతే ఏడవది విజువలైజేషన్,
అంటే ఊహాశక్తి. ఇది కూడా ఒక అద్భుతమైన ప్రక్రియ. దీనిని కూడా మనం, నేను నెక్స్ట్ పెట్టబోయేటువంటి ఆ వీడియోలో, మెడిటేషన్ ఫర్ ఆరా క్లీనింగ్ ఈ వీడియోలో మనం చక్కగా చేసుకుందాం. అందులో మెడిటేషన్లో ఒక పార్ట్ విజువలైజేషన్, దీని ద్వారా మనం అద్భుతమైనటువంటి క్లీనింగ్ మనం చేసుకుందాం మిత్రులు. సో ఈ చిట్కాలు మనం పాటించినట్లయితే మన ఆరా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుంది, అద్భుతమైన ఎనర్జీ మనలోకి నింపబడుతుంది, మన ఇన్నర్ చేంజెస్ అనేటివి అద్భుతంగా జరుగుతాయి. ఎప్పుడైతే ఇన్నర్ చేంజెస్ అద్భుతంగా జరిగాయో అవుటర్లో చేంజెస్ అన్నీ కూడా హ్యాపీగా జరుగుతూ ఉంటాయి. మన ఆధ్యాత్మిక ప్రగతి మన యొక్క భౌతిక జీవిత గతి, అంటే మన ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నామా అని తెలుసుకునేదానికి మన ఫిజికల్ లైఫ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. సో దీని ద్వారానే మనం హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. మరి ఈ ఆరా గురించి మీకు మరిన్ని అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే లోబ్సాంగ్ రాంపా గారు రచించినటువంటి మరణం లేని మీరు అన్న పుస్తకాన్ని మీరు చదివినట్లయితే చక్కగా మీకు ఈ ఆరా గురించినటువంటి విశేషాలన్నీ ఆయన అద్భుతంగా చర్చించారు. ఆరాని ఎలా చూడాలో కూడా అందులో ఆయన కొన్ని టెక్నిక్స్ చెప్పుకున్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి పుస్తకాలు చదవాలని పత్రిగారు మనకు అందరికీ సూచించున్నాడు. మరి పత్రిగారిని మనందరికీ ధ్యాన లోకానికి పరిచయం చేసినటువంటి పుస్తకము మరణం లేని మీరు. మరి ప్రతి పిరమిడ్ మాస్టరు తన బుక్ షెల్ఫ్ లో ఉంచుకోవలసినటువంటి పుస్తకము మిత్రులారా. ఆ పుస్తకం ఒక్కసారి చదివితే అర్థం కాకపోవచ్చు, మళ్ళీ మళ్ళీ చదవండి, తప్పకుండా అర్థమవుతుంది. మీ ఎనర్జీ సిస్టంలో మంచి రైజ్ అనేది అక్కడ కనబడుతుంది. మరి మరొక వీడియోలో మనం ఖచ్చితంగా ఈ ఆరా క్లీనింగ్ మెడిటేషన్ అండ్ విజువలైజేషన్ చేసుకుందాం. జస్ట్ ఈ ఆరా గురించి నాకు తెలిసినటువంటి విశేషాలను మీతో పంచుకున్నాను. ఇంకా చాలా మంది దీని గురించి సాధన చేసిన వాళ్ళు, ఇంకా లోతుగా సాధన చేసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలుసుకున్నవారు ఎంతో ఉన్నారు. ఎందరో మహానుభావులు, వారందరికీ నా వందనాలు. నాకు తెలిసిన విశేషాలను మాత్రమే మీతో పంచుకోవడం జరిగింది మిత్రులారా. ఈ వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.